Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకులకు జనాలంటే అంత చులకన? చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ప్రజల జ్ఞాపక శక్తి మీద వీళ్లకు అసలు నమ్మకం ఉన్నట్లే లేదు. తాము ఏమి చెప్పినా జనాలు వినేస్తారన్నట్టుగా వీళ్ల మాటలు ఉంటున్నాయి. ముందుగా చంద్రబాబు విషయం తీసుకుందాం. ఈయనకు జనాదరణ మీద చాలా నమ్మకమే ఉన్నట్లుంది. పార్టీ నేతలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ తానిచ్చిన హామీలను తమ్ముళ్లకు వినిపించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 ఇస్తారట. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 4 పిల్లలుంటే 60,000 ఇస్తామని అంటున్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తారట. పరిశ్రమలు తెస్తారట, పెట్టుబడులు తెస్తారట. ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగులకు నెలకు 3 లక్షల వృత్తి ఇస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తారట. ఏడాదికి 20,000 ఇస్తారట. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిజానికి 2014లో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చకుండా గత ఎన్నికలకు ముందు తూతు మాత్రంగా ఏదో ఇచ్చామనిపించారు. ఇక 20 లక్షల ఉద్యోగాల సంగతి 2014 ఎన్నికల్లో బాబొస్తే జాబొస్తుందంటూ ఊదరగొట్టారు. ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఇక పెట్టుబడులు పరిశ్రమలు తెస్తామని ఊరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎన్నిసార్లు దావోస్ వెళ్లారో, ఎన్నిసార్లు విశాఖలో సమ్మిట్లు నిర్వహించారో అందరికీ తెలిసిందే. ఈ సమ్మిట్లో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లుగా ఓదర కొట్టారు. అయితే ఆ 5 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, పెట్టుబడులు ఏ మేరకు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. నిజానికి మొన్నటి మహానాడులో ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఏదో పేరుతో 2019 ఎన్నికల్లో ఇచ్చినవే. అయితే అప్పట్లో ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసం అన్ని జనాలకు బాగానే గుర్తున్నాయి. 5 ఏళ్ల కిందటే హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబు నైజం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్నో హామీలు ఇస్తున్నా తనను జనాలు నమ్ముతారా అన్న అనుమానం కొంచెం కూడా చంద్రబాబులో ఉన్నట్లు లేదు. గతంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చినట్లే రాబోయే ఎన్నికల్లో మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నట్లుగా బిళ్ళప్పిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక లోకేష్ ఏమి చెబుతున్నారంటే, చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే రకం కాదట. ఈ విషయాన్ని ఆయన పదే పదే చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది. పైగా హామీలను నెరవేర్చడంలో తనను జగన్తో పోల్చవద్దంటూ లోకేష్ ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు రిక్వెస్ట్ చేయడమే పెద్ద జోక్కు. తమ పార్టీ ఇస్తున్న ప్రతి హామీని సంపూర్ణంగా నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్లుగా లోకేష్ ప్రకటించారు. 2014-19 మధ్యకాలంలో లోకేష్ కూడా ప్రభుత్వంలో భాగంగానే ఉన్నారు. ఆయన ఏకంగా 3 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అప్పట్లో హామీల అమలుకు ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల మాటలతోనే అర్థమైపోతుంది జనాల మెమరీ అంటే వీళ్లకు ఎంత చులకనో.